ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ప్రభునందు ప్రియులైన క్రీస్తు సన్నిధి టీవీ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈ సమయంలో మా అన్నయ్య గారు, దైవజనులు రెవరెండ్ బి అగస్టిన్ గారు దైవ వర్తమానం అందించి ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ దీవెనలను పొందుకుందాం. క్రీస్తునందు అత్యంత ప్రియులైన క్రీస్తు సన్నిధి వీక్షకులకి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ప్రియులరా, బాగున్నారా? మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తమై మీ అవసరతల్లో దేవుని సహాయము కొరకై సేవకునిగా అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నా. మంచిది, తలలు వంచండి, చిన్న మాట ప్రార్థన చేసుకుని కొంత సమయం దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలును పొందుదా. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవ, మీకు వందనాలు. ఈ సమయంలో క్రీస్తు సన్నిధి అనే కార్యక్రమం ద్వారా మీ వాక్యపు వెలుగు చేత ప్రకాశింపబడు నిమిత్తమై మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ సేవకుడైన నేను అల్పుడును, బలహీనుడును, వట్టివాడును, నీ పాదముల క్రింద ధూళిగా ఉండుటకు కూడా యోగ్యుడును కాదు. నన్ను మీ చేతిలోనికి తీసుకొని యోగ్యమైన పాత్రగా మీ కొరకు నన్ను వాడు నిమిత్తమై శిష్యునికి తగిన నోటిని, పరిశుద్ధాత్మ నింపుదలను నాకు అనుగ్రహించండి. వాక్యం వెల్లడి అగుతూ ఉండగా నాకును, కూడి ఉన్న బిడ్డలకును వినుబుద్ధిని, వినగల చెవులని, గ్రహించే మనస్సును చేకూర్చండి. మమ్మను దీవించండి. ఏసునామల స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులరా, మనందరం కూడా డిసెంబర్ మాసానికి వచ్చాం. ప్రపంచంలో దాదాపుగా క్రైస్తవులకు మహాపండుగ అయిన క్రిస్మస్ డిసెంబర్లో జరుపుకోవడం అనేది పరిపాటి. డిసెంబర్ మాసం వచ్చింది అంటే ఇక క్రిస్మస్ సంబరాలకి సిద్ధపాటు జరుగుతూ ఉంటుంది. అయితే క్రీస్తు పుట్టుకను గురించి రకరకాల వాదనలు జరుగుట మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అంటారు, డిసెంబర్ 25వ తారీఖున క్రీస్తు పుట్టాడు అని బైబిల్లో ఎక్కడ వ్రాయబడి ఉంది, ఏది చూపించండి అని చెప్తూ ఉంటారు. ఈ సమయంలో డిసెంబర్ 25వ తారీఖున క్రీస్తు జన్మదినాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటి అనే సంగతిని నేను మీకు తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. క్రీస్తు శకం 323వ సంవత్సరంలో ఇటలీ అనే దేశంలో, జాగ్రత్తగా వినండి ప్రియులారా, మారు మనస్సు పొందిన క్రైస్తవ చక్రవర్తి, క్రిస్టియన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టంట్ నోబుల్ గారు ప్రపంచంలోని 318 బిషప్లని, అందులో ఇండియా నుంచి కొచ్చి అనే ప్రాంతం నుంచి బిషప్ జాన్ గారు కూడా ఉన్నారు, వీరందరినీ కూడా ఇటలీలో సమావేశపరిచి క్రిస్మస్ జరుపుకోవడానికి ఒక సందర్భాన్ని గురించి వారు తీర్మానం తీసుకున్నారు. డిసెంబర్ 25వ తారీఖున సన్ అంటే సూర్యుడు, సూర్య భగవాన్ యొక్క మహోత్సవాన్ని ఎంతో గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మారు మనసు పొందినటువంటి ఈ చక్రవర్తి కాన్స్టంట్ నోబుల్ గారు, అలాగున్న డిసెంబర్ 25న సన్ అంటే సూర్యుడిని ఆరాధించడం మంచిది కాదు, ఆ రోజున సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడు క్రీస్తుని
ఆరాధించడం మంచిది అని ఒక ప్రతిపాదన తీసుకుని వచ్చి డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ జరుపుకుందామని తీర్మానించి ఆనాటి నుంచి నేటికి కూడా డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ సంబరాలు ప్రపంచ క్రైస్తవుల్లో అనేక మంది జరుపుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఈ మాసంలో డిసెంబర్ 25వ తారీఖునే క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాం. మంచిది ప్రియులరా, ఏది ఏమైనా నేను ఒక సేవకునిగా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, దేవునికి దగ్గరయ్యే కార్యక్రమాన్ని మనం ఏదైనా చేయొచ్చు, కానీ దేవునికి దూరమయ్యే కార్యక్రమం ఏది చేయకూడదు అంటాను నేను. దేవునికి దగ్గరయ్యే కార్యక్రమం ఏదైనా చేద్దాం, కానీ దేవునికి దూరమయ్యే కార్యక్రమం అసలు ఏది కూడా చేయకూడదు అంటాను. ఈ సమయంలో క్రిస్మస్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం కొద్దిసేపు తెలుసుకుందాం. చాలామంది క్రిస్మస్ అంటే ఇంటికి రకరకాల రంగులు వేయడం, ఒంటికి రకరకాల రంగుల వస్త్రాలు సిద్ధపరచుకోవడం, వంటింట్లో రకరకాల పిండి వంటలు జరుపుకోవడం, తర్వాత మనం చూస్తూ ఉంటాం స్వీట్స్ అని, కేక్స్ అని, పార్టీలని జరుపుకోవడం. కొంత విడ్డూరంగా అనిపించే విషయం ఏంటంటే, వారిని క్రైస్తవులు అనాలో నామకార్థ క్రైస్తవులు అనాలో నాకు తెలియదు, కానీ సంవత్సరం లేక ఏ రోజులు లేవన్నట్టుగా డిసెంబర్ 24-25 తారీఖుల్లోనే క్రీస్తుని ఎరుగనటువంటి స్నేహితుల్ని, అన్యులని వారింటికి చేర్చుకొని మందు పార్టీలు ఇస్తూ ఉంటారు. ఇదే క్రిస్మస్ అన్నట్టుగా చాలామంది క్రైస్తవులు సాగిపోతూ ఉంటారు. కానీ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుని మనసారా ఆరాధిస్తూ ముందుకెళ్ళడమే నిజమైన క్రిస్మస్ అని మనం గ్రహించి తీరాలి. బైబిల్లో మనం చూస్తాం మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, జ్ఞానులు ఆయన పుట్టాడు అని తూర్పు దేశం నుంచి వచ్చి ఆ సమాచారాన్ని బెత్లెహేములో కనుక్కొని ఆయన్ను ఆరాధించడానికి వారు రావడం మనం చూస్తాం. అదే 2వ అధ్యాయం 10-11 వచనాల్లో, ఆయన ఒక ఇంట ఉన్నాడు అని, క్రీస్తు ఆ ఇంట జన్మించి ఆ ఇంట ఉంచబడ్డాడు అని అక్కడికి వెళ్ళి వారు బంగారు సాంబ్రాణి బోలమును సమర్పించి ఆయనను పూజించినట్లుగా ఆరాధించినట్లుగా మనం చూస్తాం. నా ప్రశ్న ఏంటి అంటే, డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుతూ ఉన్నా, ఎంతమంది క్రైస్తవ గృహాల్లో క్రిస్మస్ రోజున క్రీస్తు ఉంటున్నాడు, లేదా ఎంతమంది క్రిస్మస్ రోజున కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనే ప్రశ్న మీ ముందు ఉంచాలనుకుంటూ ఉన్నా. ఈరోజు క్రైస్తవులు చేసే క్రిస్మస్లు ఎలా ఉన్నాయంటే, వండుకున్నవి తినడమే క్రిస్మస్, లేదా వచ్చిన బంధువులకి సేవ చేయడమే క్రిస్మస్ అన్నట్టుగా మారిపోయింది ప్రియుల. బైబిల్ ఏం చెప్తుందంటే, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుని, ఆయన రాకను జ్ఞాపకం చేసుకునండి, ఆయన పుట్టుక యొక్క ఉద్దేశం ఏంటో జ్ఞాపకం చేసుకుని, ఆయన పుట్టుట ద్వారా లోకంలో ఏమి ఆశీర్వాదం తేబడిందో జ్ఞాపకం చేసుకుని ఆయన్ను ఆరాధిస్తూ జరుపుకునే పండుగే క్రిస్మస్ ప్రియుల. కానీ నేటి క్రిస్మస్ అనేక మంది క్రైస్తవులకు అలాగునలేదు. ఒకసారి ఒక పెద్ద రెస్టారెంట్లో భార్యాభర్తలు కూర్చున్నారట. ఓ, చాలా సమయం నుంచి సంతోషంగా ఆ రెస్టారెంట్లో ఒక టేబుల్ తీసుకొని వాళ్ళు చాలా ఆనందంగా గడుపుతూ ఉంటే, వారికి కాస్త కొంత దూరంలో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి భార్యాభర్తలు ఈ యవన దంపతులను చూసి, చాలాసేపు నుంచి చూస్తూ ఉన్నా, ఏంటి వారి సంతోషానికి కారణమని అడుగుదామని వారి టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చా అంటే, ఓ ఎస్ కూర్చోండి అన్నారట. ఏంటండి, చాలా సమయం నుంచి చూస్తున్నాం బాబు, అమ్మాయి
చాలా సంతోషంగా ఉన్నారు, మీ సంతోషానికి కారణం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారట, ఈరోజు మాకున్న ఏకైక కుమారుడి జన్మదినం, అందుకనే మేము ఇక్కడికి వచ్చి ఈ పుట్టినరోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, హ్యాపీగా గడుపుతున్నామంటే ఆ ఎదురు ఉన్న దంపతులు వృద్ధులు అడుగుతున్నారట, ఓ వెరీ గుడ్, మరి ఆ జన్మదినానికి కారణమైన బాబు ఏడీ లేడే ఇక్కడంటే? వీళ్ళు అంటున్నారట, వాడెందుకండి మాకు అడ్డం, వాడుంటే మా మధ్యలో ఏడుస్తూ ఉంటాడు, మమ్మల్ని హ్యాపీగా గడపనివ్వడు అని చెప్పి వారు సమాధానించినప్పుడు ఈ వృద్ధ దంపతులు నిర్ఘాంతపోయారట. క్రైస్తవులు చేసే క్రిస్మస్ కూడా అలానే ఉంది. పేరేమో దేవుని పేరట జరిపే పండుగ క్రిస్మస్, కానీ క్రిస్మస్లో క్రైస్తవులు క్రీస్తును మిస్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవునికి ఆరాధన చేయాల్సినటువంటి రోజున వారి యొక్క వ్యాపకాలనే వారు ముందు పెట్టుకొని క్రిస్మస్లో సంతోషంగా గడపడం ఎంత విడ్డూరమో చూడండి. బైబిల్లో మనం చూస్తూ ఉన్నా ఆ ఇంట క్రీస్తు చిన్న పశుబాలుడిగా ఉండటం జ్ఞానులు చూసి వెళ్ళి ఆయన్ను ఆరాధించారట. క్రిస్మస్ వేడుక జరుపుకోవాలనుకుంటున్న సోదరి స్నేహితుడా, ఏది నిజమైన క్రిస్మస్ అంటే నీ ఇంట్లో క్రీస్తు ఉండగలిగితే, నీ హృదయం అనే ఇంట్లో క్రీస్తు నివసించగలిగితే అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. చెప్పండి హల్లెలూయా. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, కీర్తనల గ్రంథం 118వ కీర్తన 15వ చరణాన్ని ఒకసారి మనం గమనిస్తే అక్కడ ఏముంటుందంటే, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినప్పుడును దేవుని హస్తం సాహస కార్యములను చేయును అనే మాట మనం అక్కడ చూస్తాం. నీతిమంతుల గుడారములు అంటే రక్షింపబడి క్రైస్తవులుగా కొనసాగుతున్న మన గుడారాలలో, మన గృహాల్లో, ఇల్లు అనగా ఒకటి మనము కాపురం ఉంటున్న ఇల్లు, రెండవది ఇల్లు అనగా మన హృదయమే, మనమే ఆయన ఇల్లు అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలు చూస్తాం. ప్రియులారా జాగ్రత్తగా వినండి, మన ఇండ్లలో రక్షణను గూర్చిన అంటే రక్షకుని గూర్చి, రక్షకుణ్ణి గూర్చిన ఆరాధన వాతావరణం మన ఇంట్లో ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏ ఇంట్లో రక్షకుడిని గూర్చిన ఆరాధన వాతావరణం కనపడుద్దో, ఏ క్రైస్తవుని హృదయంలో రక్షకుని గూర్చిన ఆరాధన ఆలోచనలు మనస్సు ఉంటుందో, ఆ గృహాలని లేదా ఆ వ్యక్తులని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడట. అంటే ఏముంటుంది అక్కడంటే, దేవుడు సాహస కార్యాలు చేస్తారట, అద్భుతాలు, గొప్ప కార్యాలు వారి నడుమ దేవుడు చేస్తారట. ఎవరి నడుమ? ఎవరి మధ్యలోన గొప్ప కార్యాలు చేస్తాడు అంటే, ఎవరైతే వారి హృదయాల్లో క్రీస్తును ఆరాధించాలనే తలంపులతో నిండి ఉంటారో, ఏ క్రైస్తవ కుటుంబంలో అయితే క్రీస్తును, రక్షకుణ్ణి ఆరాధించే వాతావరణం ఉంటుందో, ఆ గృహాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు క్రైస్తవులు ఆరాధించేవారు తక్కువైపోయారు, దేవుని స్తుతించేవారు తక్కువైపోయారు. ఒక పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన మనకు తెలుసు, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. కానీ నేటి క్రైస్తవుల విధానం ఎలా ఉందంటే, ఆ పాట ద్వారా చూస్తే దేవుని స్తుతించుడి అప్పుడప్పుడు, ఎప్పుడు? అప్పుడప్పుడు. ఎంత విచారకరం ప్రియులారా. కొంతమంది అనుభవాలు ఎలా ఉంటాయంటే, దేవుని సతాయించుడి ఎల్లప్పుడు. క్రీస్తు నమ్ముకుంటారు, దేవుని బిడ్డలమని చెప్తారు, క్రైస్తవులు మండి, విశ్వాసులు మండి సమాజానికి తెలియజేస్తారు, కానీ వారి క్రియల ద్వారా, వారి మాటల ద్వారా, వారి నడవడి ద్వారా క్రీస్తును సతాయిస్తూ ఉంటారు. స్తుతించడంగా దేవుడు అంటాడు ఎల్లప్పుడూ స్తుతించమంటే, వీరు ఎల్లప్పుడూ సతాయించే అనుభవాల్లో ఉంటారు కొందరు క్రైస్తవులు. ఏది నిజమైన క్రిస్మస్ అంటే, మన కుటుంబంలో దేవుణ్ణి ఆరాధించే వాతావరణం ఉండాలి, మన హృదయంలో దేవుణ్ణి ఆరాధించే, క్రీస్తుని ఆరాధించే వాతావరణం, ఆరాధించే
తలంపులతో మన హృదయం నిండి ఉండాలి. అదే నిజమైన క్రీస్తు. బైబిల్లో మనం చూస్తాం, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం 18 కలిపి ఉంటాయి. ఏముంటుంది అక్కడంటే, మీరే దేవుని ఆలయమై ఉన్నారు. అవును, మనమే దేవుడు నివసించడానికి ఒక ఆలయమై ఉన్నాం. మరి మన హృదయంలో దేవుడు నివసించడానికి తగిన స్థితి ఉందంటారా? అలాంటి స్థితి లేకుండా క్రిస్మస్ చేసుకోవడం నేను అంటాను దండగే అంటాను. అవును ప్రియులారా, బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మత్తయి వార్తలు, లూకాసు వార్తలు, క్రీస్తు పుట్టుకలో నక్షత్రం దేవుణ్ణి ఆరాధించింది, జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించారు, పూజించారు. బంగారము, బోలము, సాంబ్రాణి కానుకలుగా సమర్పించారు. తరువాత గొల్లలు దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి అనేకులకి ఆయన జన్మ వార్తని ప్రకటించారట. మరి డిసెంబర్ మాసంలో మేబీ ఇక కొన్ని రోజుల్లో క్రిస్మస్ జరుపుకోబోతున్న నీ సంగతి ఏంటి? నీ కుటుంబంలో క్రిస్మస్ రోజున క్రీస్తుని కుటుంబ సమేతంగా ఆరాధించే వాతావరణం ఉండడానికి ఏదైనా తీర్మానం తీసుకుంటున్నావా సోదరి స్నేహితుడా? నీ అంతరంగంలో డిసెంబర్ 25వ తారీఖున హృదయమంతటితో ప్రభువును ఆరాధించాలనే తలంపులతో నిండి ఉండిన అనుభవాలు ఉండాలని ఆలోచన కలిగి ఉన్నావా? అలాగున్న మనం లేకపోతే మనం చేసే క్రిస్మస్ దండగమారి క్రిస్మస్. దాని ద్వారా నో బ్లెస్సింగ్స్, ఏ ఆశీర్వాదము దేవుడు మనకి ఇవ్వడు. ఆయనకు మహిమ తీసుకుని రాలేని ఆత్మీయ జీవితం వ్యర్థమే. కాబట్టి దేవుడు ఒకసారి మనం ఆలోచిస్తే, గడిచిన 11 నెలల్లో ఎన్నో రకాల భయంకరమైన పరిస్థితులను మనం దాటుకొని వచ్చాం, ఎన్నో మరణాలు చూసాం, మన జీవితంలో కూడా ఎన్నో ప్రతికూలతను దాటుకుంటూ వచ్చాం. ఎవరి ద్వారా ఇది సాధ్యమైందంటే దేవుని కృప ద్వారా. చెప్పండి హల్లెలూయ. ఆ కృపామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు ఆయన క్రీస్తు నిన్ను నన్ను ఇన్ని నెలలు, దినాలు, గడిచిన సంవత్సరాలు మనల్ని ఆయన సంరక్షించాడు. డిసెంబర్ 2016 చివరి మాసం 25వ తారీఖున అందరం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. మంచిదే, దేవునికి దగ్గరయ్యేటువంటి కార్యక్రమం అది. కానీ కుటుంబ సమేతంగా వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడాలి, దేవుని మహింపరచడానికి సిద్ధపడాలి ప్రియులారా. ఓ గ్రేట్ వర్షిప్ సెలబ్రేషన్గా క్రిస్మస్ని జరుపుకోవాలి. అందరం బంధు సమేత వర్గంగా వచ్చి ఆయన జన్మను గురించి గళమెత్తి పాడాలి, గొంతెత్తి స్తుతించాలి, హృదయమంతటితో ఆరాధించాలి. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్ ప్రియులారా. ఈరోజు చాలామందికి అలాంటి ఆలోచన ఉండదండి. క్రిస్మస్ వచ్చిందంటే డిసెంబర్ నుంచి ఇంటిని బాగు చేసుకోవడం, వంటిని గురించినటువంటి ఆలోచనలు, వంటింటిని గురించిన ఆలోచనలు, బంధువులకి ఏ బహుమతులు ఇవ్వాలి, ఫ్రెండ్స్కి ఏ బహుమతులు ఇవ్వాలి. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణే మనకు బహుమతిగా ఇచ్చాడు. చెప్పండి హల్లెలూయ. బైబిల్లో మనం చూస్తాం కదా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. అంటే దేవుడు ఇచ్చాడండి మనకి. ఎవరైనా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి, ఇంత పెద్ద పేరు ఎవరికైనా ఉందా? కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, బారెడు పేరు ఉంటుంది, కానీ ఆ పేరులో ఏ అందము, సొగసు కూడా ఉండదు. నిష్ప్రయోజనమైనటువంటి మాటలే ఆ పేరులో కనిపిస్తాయి. ఇదిగో నీనా యేసయ్య పేరు చూడండి ఎంత పెద్దదో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. చూసారా, నేనా జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఆయన పుట్టాడు. మన ఆలోచనలు చెదిరిపోతూ ఉంటే, మన పరిస్థితులను మార్చలేనివిగా ఉంటూ ఉంటే,
మంచి ఆలోచనలు ఇవ్వడానికి ఆలోచనకర్తగా నీ కొరకు నా కొరకు పుట్టాడు ఆయన. బలవంతుడైన దేవుడు, మనం బలహీనమైన ఘటం, మనల్ని బలపరచడానికి బలవంతుడైన దేవుడిగా వచ్చాడు. నిత్యుడగు తండ్రి ఆయన, నీతో నాతో నిత్యము, నిన్న నేడు నిరంతరము మారని ప్రేమను పంచడానికి పుట్టాడు యేసయ్య. ఈ లోకంలో సమాధానానికి కర్తట ఆయన. ప్రియులారా, కుటుంబంలో 10 మంది ఉంటే 2 కూడా సమాధానంగా ఉండరు. అలాంటి కుటుంబాలకి సమాధానం లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు అంటే, నీ కుటుంబాన్ని సమాధానంతో నింపాలని, నీ హృదయంలో సమాధానాన్ని నింపాలని, మనందరినీ కూడా సమాధానముతో ఆశీర్వాదకరంగా ఆశ్చర్యకరంగా బ్రతికించాలని, నీ కొరకు నా కొరకు ఆయన ఉద్భవించగా ఆ మహాత్ముడు, మహనీయుడు, మహోన్నతుడైనటువంటి ఆ యేసుక్రీస్తు వారి జననాన్ని, క్రిస్మస్ని ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటే మనకు ఆనందం ఒకసారి ఆలోచించండి. కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు, పిండి వంటలు లేకపోయినా పర్వాలేదు, ఇంటికి రంగు రంగులు వేయకపోయినా పర్వాలేదు, చుట్టాలు రాకపోయినా పర్వాలేదు, కానీ నీకోసం నా కోసం పుట్టిన ఆ యేసయ్యని మాత్రం మనసారా ఆరాధించడానికి వెనకాడకూడదు. ప్రియులారా, మనసారా కుటుంబ సమేతంగా ఆయన సన్నిధికి వచ్చి ఆ దినాన ఓ మహా గొప్ప ఆరాధనలో నీవు నేను పాల్గొంటే మహనీయుడైన ప్రభు నిన్ను బట్టి నన్ను బట్టి ఎంత సంతోషిస్తాడు. మనకు కాక ఎవరికి ఇస్తారండి ఆశీర్వాదాలు ఆయన? నీ కొరకు నా కొరకు కాక ఎవరి కొరకు ఆయన దీవెనలు ఉంచి పెడతాడు చెప్పండి? ఆరాధించే వారికే అద్భుతమైనటువంటి దీవెనలు. ప్రియులారా, ఆయనను మహిమపరిచే వారికే గొప్ప ఆశీర్వాదాలు ఆయన నిక్షిప్తము చేశాడు, వారి కొరకు ఉంచాడు వారిలో. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుని ఆయన జననము ద్వారా మనకి లోకానికి ఏం జరిగిందో సంగతులని మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధించేదే క్రిస్మస్. ప్రియులారా, క్రిస్మస్ను వ్యర్థంగా మనం ఆరాధించకూడదు. జ్ఞానులు ఆరాధించారు, మో తూర్పు దేశపు జ్ఞానులు అంటే అధికులు, వారు గొల్లలు, సాధారణమైనటువంటి వ్యక్తులు, జ్ఞానులకి ఆరాధనీయుడు ఆయన, సాధారణమైన వారికి ఆరాధనీయుడు ఆయన, ప్రకృతిలో ఉన్న నక్షత్రానికి కూడా ఆరాధనీయుడు ఆయన. ప్రియులారా, ఇదిగో మనము ఆరాధించడానికి క్రిస్మస్ అనేది దేవుడు ఇచ్చాడు. మనం గుర్తించి అదే నాన్న కుటుంబ సమేతంగా ఆయన సన్నిధికి వెళ్ళి మనసారా ఆయన ఆరాధిద్దాం. దేవుడు తన సన్నిధిలో ఉన్నటువంటి దీవెనలన్నీ నీ కుటుంబానికి, నీ పిల్లలకి, మనందరికి కూడా ఆయన చేకూరుస్తాడు. ఆయన ఆరాధించే వారిని బలపరుస్తాడు, దీవిస్తాడు. ప్రియులారా, వారిని దాటిపోడు, విడువని కృప వారి పక్షాన ఆయన ఉంచుతాడు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? మన హృదయాల్లో ఉండే సంతోషం ఆయన ఆరాధించడం ద్వారా కలుగుద్ది గనుక ఆయన ఆరాధించుటే నిజమైన క్రిస్మస్. క్రీస్తు మన హృదయంలో పుట్టగలిగితే, క్రీస్తు మన ఇంటిలో ఉండగలిగితే అదే నిజమైన క్రిస్మస్. పేరేమో పవిత్రుడు అని పెట్టుకున్నాడు, తీరేమో పాపిగా జీవించాడు. కానీ ఒకరోజు యేసయ్య అంటాడు, ఇదిగో జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండాలి అనుకుంటున్నాను అన్నప్పుడు సంతోషంగా చేర్చుకున్నాడంట జక్కయ్య ఇంటిలోకి. ఆయన ఆరాధించాడు. ప్రభు వచ్చి అంటాడు సమాజంతో, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. చూసారా, సంతోషంగా ప్రభువును వారి ఇంటిలో, వారి హృదయంలో చేర్చుకుంటే దేవుడు వారిని దీవిస్తాడు, హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. ఎప్పుడైతే మన హృదయంలో క్రీస్తు ఉద్భవిస్తాడో, పుడతాడో, ఏ రోజైతే మన కుటుంబంలో క్రీస్తుని ఆరాధించేటువంటి వాతావరణం నింపబడుద్దో ఆ రోజే నిజమైన క్రిస్మస్. ఆ రోజే డిసెంబర్ 25 ఎందుకు కాకూడదు? కాబట్టి నిజమైన క్రిస్మస్ని కలిగి ఉందాం, నిజదేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తల్లి వంచండి.
ప్రార్థన చేద్దాం. సర్వసృష్టికి సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన తండ్రి, ఆశ్చర్యకరుడమైన గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో మేము తెలుసుకున్నాం. ఏ కుటుంబంలో రక్షకుని గూర్చిన ఆరాధన వాతావరణం ఉంటుందో, ఏ హృదయంలో రక్షకుణ్ణి ఆరాధించాలన్న తలంపులు నిండి ఉంటాయో, అదే నిజమైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ జరుపుకునే వారిని నీవు ఉన్నతమైన ఆశీర్వాదము చేత నింపుతావని మేము నేర్చుకున్నాం తండ్రి. క్రిస్మస్ అంటే భౌతికమైన ఆలోచనలతో నింపబడేది కాదని, ఆత్మ సంబంధమైన తలంపులతో నిండి ఉంది అని, మిమ్మల్ని ఆరాధించుటే నిజమైన క్రిస్మస్ అని ఇదిగో వాక్యమైన బిడ్డలు గ్రహించి అలాగున సాగిపోవడానికి కృప చూపండి. క్రిస్మస్ రోజున ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ ఆరాధనకి దగ్గరగా వచ్చాం మేము. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. క్రిస్మస్లోని ఆశీర్వాదాలు ప్రతి క్రైస్తవునికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి, సేవకుల కుటుంబాలకి మీరు అనుగ్రహించు దేవ. క్రిస్మస్ ఆనందం వాక్యం వినిన ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకి క్రిస్మస్ ఆశీర్వాదం ఇదిగో కూడి ఉన్న బిడ్డలందరికీ దయచేయండి. కనికరించి కృప చూపండి. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి తండ్రి ఇదిగో తలపాటి మరియమ్మ గారిని, వారి మనవరాళ్ళను మీరు దీవించి బలపరచండి తండ్రి. ఇదిగో ప్రకటించబడిన మీ వాక్యం వినడం మా అందరి హృదయాల్లో మీరే నీరు కట్టి పలింపచేసి క్రిస్మస్ ఆశీర్వాదాన్ని, క్రిస్మస్ ఆరాధన ద్వారా పొందుకోవడానికి కృప చూపమని, స్తుతులు మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామములు స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు పరమ తండ్రి యొక్క ప్రేమయు, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనందరికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకి సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ బి అగస్టిన్ గారు, క్రైస్ట్ చర్చ్, ఐనముక్కల, పెద్దదొర్నాల మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7660096878. అవర్ అడ్రస్ రెవరెండ్ బి అగస్టిన్ గారు, క్రైస్ట్ చర్చ్, ఐనముక్కల, పెద్దదొర్నాల మండల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మొబైల్ నంబర్ 7666009687878.